నెల్లూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తానయ్య అనే వ్యక్తి మద్యానికి బానిస చోరీలను చేయడం ప్రారంభించారు. నెల్లూరు పరిసర ప్రాంతాలలో చోరీలకు పాల్పడడంతో గట్టి నిఘాతో పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు, ఆటో, 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 11 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శ్రీ రామకృష్ణ గారి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన కావలి డిఎస్పీ గారు వారి పర్యవేక్షణలో, అట్లాగే కావలి రూరల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఎస్ఐలు నిన్న రాబడిన సమాచారం మేరకు 8వ మైల్ రాయ్ జలదంకి మండలంలో ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి పేరు పెనుమల్లి మస్తానయ్య అలియాస్ మస్తాన్, వయసు 25 సంవత్సరాలు, క్యాస్ట్ బై రజిక, సోమవరపాడు గ్రామం జలదంకి ఇతను. ఇతని దగ్గర నుంచి దాదాపు ఇతని స్వాధీనం నుంచి 3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బంగారం ఎక్కడదంటే గత నెల 22/7/2017 గత సంవత్సరంలో ఒక ఇంట్లో నిద్రపోతూ ఉంటే, జలదంకి మండలంలో ఇంట్లో నిద్రపోతూ ఉంటే మెడలోంచి ఆ బంగారాన్ని, మంగళసూత్రాన్ని దొంగిలించడం జరిగింది. అట్లాగే అతని దగ్గర అతను విచారించగా అతని దగ్గర 16 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఇతని ఇది గత నేరస్తు, ఇప్పుడు కొత్తగా ఈ అఫెన్స్ గత 6-7 నెలలుగా చేస్తున్నాడు. మరి 6-7 నెలల నుంచి మనం ఈ పోలీస్ స్టేషన్స్ మరి ఇతని పైన నిఘా పెట్టడం జరిగింది, ఎవరు దొంగతనం చేస్తున్నారని. ఈ నేపథ్యంలో ఇతన్ని పట్టుకునగా విచారించగా అతని ఒప్పుదల ప్రకారం 16 మోటార్ సైకిళ్ళు, 1 ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది. జలదంకి గ్రామంలో 4 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేశాడు. బుచ్చి నుంచి 1 ఆటో, 2 మోటార్ సైకిళ్ళు, కావల నుంచి 1 మోటార్ సైకిళ్ళు, వింజమూరు నుంచి 1 మోటార్ సైకిళ్ళు, విడవలూరు నుంచి 1 మోటార్ సైకిళ్ళు, సంగం నుంచి 2 మోటార్ సైకిళ్ళు, కలిగిరి నుంచి 1 మోటార్ సైకిల్, దగదత్తి నుంచి 2, దుత్తలూరు నుంచి 2, మొత్తం 16 మోటార్ సైకిళ్ళు ఇతను వివిధ మండలాల్లో దొంగతనం చేసి అతని స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాడు. అవి కూడా మనం రిసీవ్ చేయటం అయింది. అట్లాగే ఆటో కూడా రికవరీ చేయటం అయింది. మరి ఇతను ఇతని దగ్గర నుంచి చోరీ చేసిన సొత్తు 3 గ్రాముల బంగారం కానీ, 1 ఆటో కానీ, 16 మోటార్ సైకిళ్ళు కానీ, వీటి యొక్క విలువ సుమారుగా 11 లక్షల రూపాయలు విలువ చేస్తాయి. ఇతన్ని అరెస్ట్ చేసి ఆ స్వాధీన సొత్తుని ఇప్పుడు కోర్టుకి హాజరు పెట్టబోతున్నాము.